శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 1వ నుండి 15వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు, షష్ఠ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు ప్లస్ రవి మూడు గ్రహాలు ఉన్నాయి. సప్తంలో చూస్తే ఇక్కడ కుజుడు ప్లస్ చంద్రుడు చంద్రమంగళ యోగం అన్మోస్ట్ కనబడుతున్న రోజుకి. తర్వాత గురుడు అష్టంలో కనిపిస్తున్నాడు, భాగ్యంలో చూస్తే శనికేతులు కనబడుతున్నారు. అయితే మూడేళ్ళలో రాహు ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ఫుల్గా రాహు యొక్క మ్యాజిక్ మనీ రావడము, తర్వాత అన్నదమ్ములకు మాత్రం ఏదో ఆరోగ్య విషయంలో తేడా రావడం, దానివల్ల మనం ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా కనబడే అవకాశం ఉంది. ఆరోగ్య స్థానంలో మూడు గ్రహాలు కూర్చున్నాయి, శుక్రుడు రవి ప్లస్ ఇక్కడ కుజుడు మూడు గ్రహాలు కూర్చున్నాయి. రెండు అగ్నితత్వ గ్రహాలు, ఒక కుజు శుక్రుడు, శుక్రుడు నీచంలో ఉన్నాడు, తర్వాత రవి కుజుడు ఇద్దరు కూడా అక్కడే కూర్చున్నారు. ఆరోగ్య స్థానం అంటే నాభి భాగంలో కనిపిస్తుంది, కన్యా అంటే ఈ భాగంలో కనిపిస్తుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, తర్వాత కొంతవరకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్, వీటి మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం మనం చెప్పగలుగుతాం. అలాగే సప్తమంలో చూస్తే బుధుడు ఉన్నాడు, అది ఒక రకంగా చెప్పాలంటే యోగం చెప్పచ్చు. అదే అష్టంలో గురుడు, అదేవిధంగా భాగ్యంలో శనికేతులు కనిపిస్తున్నారు. సో ఇలా ఉన్నప్పుడు మిలిటరీ అంటే డిఫెన్స్ లో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ వరకు కుజుడు యొక్క ప్రభావం కొంతవరకు ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా కొంచెం యుద్ధ ప్రాతిపదికన చేసే కొన్ని పనులు చేయడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి మంచి యోగాలు కనిపిస్తున్నాయి, పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్ అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. ఎటొచ్చి మనం చూసుకునేసరికండి ఇక్కడ భాగ్యంలో శనికేతులు ఉన్నారు కాబట్టి లాభం వస్తుంది, కానీ లాభం చేతికి రావడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. ఒక ప్రొడక్షన్ చేసి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి, తర్వాత ఇన్స్టలేషన్ చేసి, ఎరక్షన్ చేసి ఏదైతే లాభాలు పొందాలనుకుంటారు వ్యాపారస్తులు, ఆ లాభం వచ్చిందని క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంత మనీ ఫామ్లో రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే భాగ్యంలోని శనికేతులు మనీ ఫామ్లో తీసుకురావడానికి బ్లాక్ చేస్తారు కాబట్టి. ఇక్కడ మనం చేసుకోవాల్సిన అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది, ఐశ్వర్యము వస్తుంది. అంచేతే ఆ స్వామివారి ఆరాధన చేసుకుంటూ వెళ్తే వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఆరంభించండి. అంటే ఆడపిల్లలు వివాహం చేయాలనుకున్నా, మగపిల్లలు వివాహం చేయాలనుకున్నా దాన్ని కూడా కొంచెం దసరాలు మొదలయ్యాయి కాబట్టి ఇంకా ఆరంభించి మొదలు పెడితే ఇక ఇక్కడ నుండి మీకు ఆ ఫలితం కూడా నవంబర్ డిసెంబర్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం వల్ల కొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.